Welcome to Big Story. Sri Ramachandrudu Vanavasaniki Vachadu. Dakshinadi Prajalaku Prema Panchadu. Aa Prematone Dakshinadini Chejikkinchukunnadu. Idi Aanati Kada. Maripudu Eppudu Vinani Sarikutta Kada. Kada Vastu Malli Ramude. Aite Isari Peru Marindandoi. Kotta Kada Peru Ramarajyam. ఈ పేరు చెప్పి కమలం పార్టీ దక్షిణాదిపై దండెత్తుతోంది. ఉత్తరాది అహంకారానికి లొంగని ద్రవిడ ఆత్మాభిమానాన్ని కూకటి వేలతో పెకలించడానికి సిద్ధమవుతోంది. ఉత్తరాది విజయం ఉత్తరప్రదేశ్తో సంపూర్ణం. ఇక మిగిలింది దక్షిణ భారతమే. కన్నడ లోకం ఎలాగూ సలాం కొట్టింది. మిగిలింది ముచ్చటగా మూడే మూడు రాజ్యాలు. బీజేపీ బాస్ అమిత్ షా ఇందులో రెండింటిని పక్కన పెట్టేశారు. తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకోవడానికి స్కెచ్ వేశారు. ఈ అపర చాణక్యుడు అడుగు పెడితే ప్రత్యర్థులు పతనం కావాల్సిందే. విజయం హారం మెడలో పడాల్సిందే. ఆనాడు స్వాతంత్ర్యం, ఈనాడు హిందుత్వం, ఈ రెండే రెండు మంత్రాలు సువిశాల భారతానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలే ఛాన్స్ పార్టీలకు ఇచ్చేస్తున్నాయి. ఇన్నాళ్ళు స్వాతంత్ర్యం తెచ్చింది తామేనంటూ గద్దెను కాంగ్రెస్ కబ్జా చేసేసింది. ఇప్పుడు హిందుత్వం అంటూ పాలనా పగ్గాల్ని బీజేపీ పవర్ఫుల్గా కొట్టేసింది. కాంగ్రెస్ ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి, బీజేపీ మాత్రం నవనవలాడే కొత్త ఆవకాయ. హిందుత్వం ఒక మతం కాదు, జీవన విధానం అంటూ సుప్రీంకోర్టు చేసిన భాష్యం ఈ జాతీయ పార్టీకి కలిసొచ్చింది. ఎంతగా అంటే ప్రజలంతా హిందూయిజంతో ఊగిపోయేంతగా, ఆ ఊపులో ఉత్తరాది రాష్ట్రాలను ఊడ్చిపారేసేంతగా. కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు ఎప్పుడైతే బీజేపీని కబ్జా చేశారో అప్పుడే అటల్ వైభవం కనుమరుగైపోయింది. ఇప్పుడు బీజేపీలో ఆ మాటే వినబడదు, కనబడదు. అటల్ అందరివాడంటూ ఆనాడు అధికారం కొట్టేసిన లాంగ్ రన్లో ఇది వర్కౌట్ కాదని బీజేపీ గ్రహించింది. ఇన్నాళ్ళు భోజనంలో దాచిపెట్టిన పాశుపతాస్త్రాన్ని మళ్లీ బయటకు తీసింది. హిందుత్వం ఈ పేరు చెబితే చాలు, కార్యకర్తలు ఊగిపోతారు, ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో రెచ్చిపోతారు. అందుకే ఈ మంత్రం బీజేపీ పాలట తారక మంత్రంగా మిగిలిపోయింది. ఈ ఒకే ఒక్క మంత్రంతో ఉత్తరాది రాష్ట్రాలను ఊడ్చిపారేసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్, అస్సాం, మణిపూర్, కాశ్మీర్ ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ వైభవం కళ్ల ముందే సాక్షాత్కరిస్తుంది. ఉత్తరాదిని ఈ స్థాయిలో దున్నేసిన బీజేపీ ఊరికే ఉంటుందా? ఇప్పుడు కాషాయ పార్టీ కన్ను దక్షిణాదిపై పడింది. ఉత్తరాది అహంకారానికి లొంగని ద్రవిడ ఆత్మాభిమానాన్ని కూకటి వేళ్లతో పెకరించడానికి సిద్ధమవుతోంది. అందుకే దక్షిణాది జైత్రయాత్రకు జైకొట్టింది. ఆనాటి రామాయణం కథ గుర్తుంది కదా? పాపం రాముడు తండ్రి మాటకు కట్టుబడి కట్టుబట్టలతో కారడవుల పాలయ్యాడు. వింధ్య పర్వతాలను దాటుకుంటూ వచ్చి దక్షిణాది ప్రజలను ప్రేమతో గెలుచుకున్నాడు. అలా సీతమత్తలని వెతకడానికి మిత్ర సైన్యాలను సిద్ధం చేసుకున్నాడు. ఇది ఆనాటి కథ. వనవాసానికి వెళ్లిన రాముడు ఉత్త చేతులతోనే దక్షిణాదిని జయించినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఈ ఆలోచన కాషాయదళంలో మెదిరింది. అంతే, రామరాజ్యం అంటూ దండు బయలుదేరింది. గట్టి చేతులతోనే దక్షిణాదిని ఓ పట్టు పట్టడానికి సిద్ధమవుతోంది. ఓ కార్పొరేట్ సంస్థ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? అలాంటి సంస్థలో ఎన్నో కంపెనీలు, ఒక్కో సంస్థది ఒక్కో పని. చివరికి అందరి లక్ష్యం ఒకటే. బీజేపీ పనితీరు కూడా అచ్చు ఇలాగే ఉంటుంది. ఉత్తరాదిని ఊడ్చేసేటప్పుడే దక్షిణాదికి తన పరివారాన్ని బీజేపీ పంపించేసింది.
ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తుండటంతో ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి దిగుతోంది. నిజానికి ఈ కాషాయ సేన దక్షిణాదిన ఇప్పుడే కాలు మోపడం లేదు. ఇంతకు ముందే వచ్చేసింది, కన్నడా రాజ్యాన్ని కైవసం చేసుకుంది. మలయాళీల దగ్గర ఆ పప్పులు ఉడకలేదు. అసలు శిశులు ద్రవిడ రక్తంతో ఊగిపోయే తమిళ రాజ్యంలోకి అడుగుపెట్టే సాహసం చేయలేదు. తెలుగు ఆత్మగౌరవానికి వెనుకంజే వేసింది. మొత్తానికి నాలుగు రాజ్యాల్లో ఓ రాజ్యం చేతికి వచ్చినా సంతోషించేలోపే అది జారిపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ మంచి ఛాన్స్ దొరికింది. ఈసారి ఎవరైనా వదిలిపెడతారా? అందుకే టార్గెట్ 2019 పేరుతో బీజేపీ జైత్రయాత్రకు సిద్ధమవుతోంది. పురచ్చితలవి జయలలిత మరణం బీజేపీకి ఒక చక్కని అవకాశం. ప్రాంతీయ అభిమానంతో రెచ్చిపోయే తమిళ రాజ్యాన్ని హస్తగతం చేసుకునే సావకాశం. సరిగ్గా ఇలాగే ఆలోచించిన కాషాయ దళం గవర్నర్ ఆఫీస్ కేంద్రంగా రాజకీయాలు నడిపింది. పెద్దగా ప్రజాదరణ, ఎదిరించి నిలవగల సత్తాలేని పన్నీర్ సెల్వాన్ని నమ్ముకుంది. ఈ వీక్ పాయింట్ బీజేపీని వీక్ చేసేసింది, తమిళ రాజకీయాల్లో చేతులు కాల్చుకునేలా చేసింది. ఈ దెబ్బతో తమిళనాడులో అడుగుపెట్టడానికి ఇప్పట్లో సాహసించని పరిస్థితి. ఇదొక్కటే కాదు, మలయాళ మర్మం కూడా కాషాయ పార్టీకి అంతుపడడం లేదు. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో వేలు పెట్టదట. ఆంధ్ర తెలంగాణలే అమిత్ షాకు ఫోకస్ అట. ఈ రెండు రాష్ట్రాలు చేజిక్కించుకుంటే సగం దక్షిణాదిన కమలం వెళ్లి విరిసినట్లే లెక్క. ఈసారి కన్నడా రాజ్యంలో చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలా ఆలోచించిన బీజేపీ బాసులు దక్షిణాదికి ఎగురొచ్చారు. ఆంధ్ర తెలంగాణలో పార్టీ బలం పెంచడానికి వ్యూహరచన సాగిస్తున్నారు. సంఘ్ పరివార్ తిష్టవేసిన ఈ రెండు రాష్ట్రాలను చేజిక్కించుకోవడం చాలా ఈజీ అనేది ఈ ఉత్తరాది పార్టీ ఆలోచన. ధిక్కరించే ద్రవిడ రక్తం ఉత్తరాదికి లొంగుతుందా? నో, నెవర్. పోనీ ఆంధ్రుల ఆత్మాభిమానం ఈజీగా అణుగుతుందా? ఇది కూడా చాలా కష్టం. తెలుగు రాష్ట్రాలపై కాషాయం జెండా ఎన్నటికీ తీరని కలే. ఇటు బాబుతో దోస్తీ, అటు కేసీఆర్తో కుస్తీ ఎన్నటికీ వర్కౌట్ కావు. అచ్చమైన ద్రవిడ పౌరుషం తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో పొంగిపొరలేది తెలుగు రాష్ట్రాల్లోనే. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఇక్కడి నాయకులు ఏనాడో తట్టిలేపారు. తమదైన శైలిలో వాడిని వేడిని రగిలించారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేయడం అంత ఈజీ కాదు గురూ. ఈ రెండు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రలో చంద్రబాబు సర్కార్, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ రాజ్యమేలుతున్నాయి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని రగిలించిన టీడీపీ ఆంధ్రను అద్భుతంగా పాలిస్తోంది. తెలంగాణ బానిస సంఖ్యలను తెంచి ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తీసుకువెళ్లిన టీఆర్ఎస్ తెలంగాణను పాలిస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడంలో, ఆ ఫలితాలను అంతే అద్భుతంగా ఒడిసిపడడంలో ఖ్యాతి గడించినవే. ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదు. ఇవి మాత్రమే కాదు, మరెన్నో ప్రత్యేకతలు తెలుగు రాష్ట్రాలకు ఉన్నాయి. ఉత్తరాది అహంకారానికి అడ్డంగా ఎదురుతిరిగే గుండె ధైర్యం ఈ రాష్ట్రాల సొంతం. ఉత్తరాది కన్స్ట్రక్షన్ వ్యాపారాలను హస్తగతం చేసుకుని అక్కడి వారినే ఆశ్చర్యపరిచిన తెంపరితనం తెలుగు వ్యాపారవేత్తల సొంతం. ఇలాంటి వాతావరణం ఉన్న చోట కమలం వికసిస్తుందనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండకపోవచ్చు.
చంద్రబాబు నాయుడు. ఈ పేరు చెబితే చాలు, జాతీయ స్థాయిలో తెలియని వారుండరు. అంతర్జాతీయంగానూ ఈ బ్రాండ్ నేమ్ పవర్ అంతా ఇంత కాదు. పదేళ్లకు పైగా పాలనానుభవం, కేంద్ర స్థాయిలో చిన్న పార్టీలను ఒక్కటిగా చేసే చాణుక్యతత్వం చంద్రబాబు సొంతం. ఈయన ఫోన్ చేస్తే పలకని రాజకీయ నాయకుడు దేశంలోనే లేడనడం అతిశయోక్తి కాదు. ఒక దశలో ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చినా అక్కర్లేదని పక్కవారిని గద్దెనెక్కించిన ఘనత ఈ రాజకీయ చాణుక్యుడిది. అంత కెపాసిటీ ఉన్న చంద్రబాబు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డీఏలోని తాను ముక్కే. అలాంటి బాబును కాదని బీజేపీ సొంతంగా దూసుకెళ్లే సాహసం చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ప్రస్తుతానికి ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వానికి ఒక తోకలా బీజేపీ పనిచేస్తోంది. టీడీపీ ప్రజాదరణ, పవన్ ప్రచారంతో ఆమాత్రం సీట్లన్నా ఆంధ్రాలో బీజేపీకి వచ్చాయన్నది అక్షర సత్యం. వెంకయ్య నాయుడు, మోదీల పాలనలో చంద్రబాబును పక్కన పెట్టే స్థాయికి బీజేపీ నిర్ణయాలుంటాయనేది వట్టిమాట. అందుకే ఆంధ్రాలో ఇది తోక పార్టీగానే మిగిలిపోయింది. పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి నాయకులు స్వతంత్రంగా వ్యవహరించగలరు, ప్రజలను ఆకట్టుకోగలరు. అయినా వీరికి నోటికి తాళాలు పడ్డాయంటే అది వెంకయ్యనాయుడు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో హల్చల్ సృష్టించాలనుకున్నా అంత ఈజీ కాదనే చెప్పుకోవచ్చు. 2019లోనూ తోక పార్టీగా ఇప్పటిలాగే మరికొన్ని సీట్లు వస్తే అదే గొప్ప అని చెప్పొచ్చు. తెలంగాణ నవజాత రాష్ట్రం. అంతా కొత్త కొత్తగా అభివృద్ధి వైపు అడుగేస్తున్న రాష్ట్రం. ఉవ్వెత్తిన ఎగిసిన ఉద్యమంతో స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్న ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఇది అలాంటి ఇలాంటి తెలంగాణ కాదు, వీర తెలంగాణ, విప్లవ తెలంగాణ. నిజానికి బీజేపీకి ఇదేమీ కొత్త రాష్ట్రం కాదు, చాలా పాత రాష్ట్రం. దక్షిణాదిన బీజేపీ గెలిచే అతి కొద్ది సీట్లు ఇక్కడే ఉండేవి. ఈనాడంటే కన్నడ రాజ్యం హస్తగతమైంది, ఆంధ్రాలో పట్టు పెరిగింది. కానీ ఏకంగా లోక్సభ అభ్యర్థులను గెలిపించుకోగల సత్తా తెలంగాణకే ఉండేది. మతపరమైన ఘర్షణ వాతావరణమే ఇందుకు వేదిక. ఇందులోంచే కమలం పుట్టుకొచ్చింది. నైజాం రాజ్యంలో సహజంగా ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరికి టార్గెట్ పెట్టాలంటే సహజంగా బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. ఈ సమీకరణను తప్పించి నిజానికి బీజేపీ పొడిచిందేమీ లేదనే చెప్పొచ్చు. అలాంటి ప్రాంతం ఇప్పుడు కొత్త రాష్ట్రంగా ఎదిగింది. ఉద్యమ వీరుడు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగుతోంది. ఈ పార్టీతోనూ బీజేపీకి పెద్దగా పేచీ లేదు. కీలకమైన బిల్లుల్లో ఇటు లోక్సభ అటు రాజ్యసభలో టీఆర్ఎస్ సహకరించిన సందర్భాలు ఎన్నో. ఒక దశలో కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్కు చోటు లభిస్తుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్కు ఎదురు తిరిగి ఆ పార్టీని తిడుతూ ఎదిగే అవకాశం లేదు. ఒకవేళ తెలంగాణను చేజిక్కించుకోవాలన్నా భారీగా నిధులు, ప్యాకేజీలు కల్పించాలి. ఇది గనక చేస్తే వెంటనే ఆంధ్రాలో వ్యతిరేకత వస్తుంది. చంద్రబాబు అడ్డంగా ఎదురు తిరుగుతారు. అందుకే తెలంగాణలోనూ దూకుడుగా వెళ్ళలేని పరిస్థితి బీజేపీదని చెప్పొచ్చు. ఉత్తరాది అహంకారం అడుగడుగునా రంకెలేస్తోంది. ఉద్యోగమైనా సద్యోగమైనా, వ్యాపారమైనా వ్యవహారమైనా, అన్నింటా తామే అధికులమంటూ విర్రవీగే తెంపరితనం, తెల్లతోలుందని రెచ్చిపోయే చిచ్చోరతనం, ఇలాంటివి వింటే ద్రవిడ ఆత్మాభిమానం ఆకాశాన్నంటుతోంది. పొగరెక్కిన ఈ అహంకారాన్ని అడ్డంగా పాత్రేస్తోంది. గట్టిగా మాట్లాడితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అంటూ రెచ్చిపోతోంది.
ఉత్తరాది అహంకారం ఎన్నో రూపాల్లో బయటపడుతూనే ఉంటుంది. తామే అధికులమని, దక్షిణాది వారు వెనుకబడ్డవారని వీరు పొంగిపోతుంటారు. దీనిని వ్యతిరేకించినందుకే తమిళనాడులో ప్రాంతీయాభిమానం బలపడింది. ఈనాడు ద్రవిడ పార్టీలు రాజ్యమేరుతున్నాయంటే దానికి ఉత్తరాది అహంకారమే కారణం. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ద్రవిడ ప్రజలు తిరగబడ్డారు. నిజానికి ఆ సంస్కృతి ద్రవిడ రక్తంలోనే ఉంది. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అవమానంతోనే దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. అయితే ఇది గతం. మరి ఇప్పుడో పరిస్థితి ఆనాడిలాగే రగులుతోందా, ఏదైనా చల్లారిందా, ఒకసారి చూద్దాం. ఇటీవల బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఈనాటికి ఉత్తరాదివారు అంతేనని, దక్షిణాదివారిని చిన్నచూపు చూస్తూనే ఉన్నారని తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ, దక్షిణాదివారు నల్లగా ఉంటారు, అయినా మేము వాళ్లతో కలిసిపోవడం లేదా అని ప్రశ్నించాడు. జాత్యహంకార వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. అఫ్కోర్స్ మాలోనూ నల్లవాళ్లు ఉన్నారనుకోండి అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇదొక్కటి చాలు ఉత్తరాది అహంకారం ఏ స్థాయిలో బుసలు కొడుతుందో తెలియడానికి. ఇలాంటి వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ దక్షిణాది ప్రజల రక్తం ఎలా మరుగుతుందో తెలియచెప్పింది. ద్రవిడ ప్రజల తిరుగుబాటుతనాన్ని మచ్చుకు రుచి చూపింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతారు, ఆవేశంతో రెచ్చిపోయి తాట తీస్తారు. ఎప్పుడూ ఉత్తరాది అహంకారం అంటూ చేసే పవన్ వ్యాఖ్యలను అందరూ లైట్గా తీసుకునేవారు. అలాంటిది ఎక్కడుంది గురు అంటూ ప్రశ్నించేవారు. అలాంటి వాళ్ళంతా తరుణ్ విజయ్ వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో అంతేఘాటుగా పవన్ చేసిన వ్యాఖ్యలను అమాంతం మెచ్చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వాడివేడిగా వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతం నుండి మీరు ఎంత తీసుకుంటున్నారు, ఎంత తిరిగి ఇచ్చారంటూ ట్విట్టర్ ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాది ఉత్తరాది అంటూ విభేదించి మాట్లాడిన బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. నల్లగా ఉన్న దక్షిణ భారతీయులు ఇచ్చే రెవెన్యూ కావాలి కానీ వారి మీద చిన్నచూపు ఉంది అంటూ దుయ్యబట్టారు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు, వాళ్ళకి చోటు ఇచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండడం మన దౌర్భాగ్యం అంటూ విరుచుకుపడ్డారు. నల్లగా ఉన్నవి వద్దనుకుంటే కోకిలను నిషేధించండి. మీరు ఎగరేసే జాతీయ పతాకాన్ని దక్షిణాదికి చెందిన ఓ మహనీయుడు రూపకల్పన చేశారని మర్చిపోకండి అంటూ పవన్ గుర్తు చేశారు. ఉత్తరాది అహంకారాన్ని మీ మాటల్లో చూపారని చెప్పారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదన్నారు జనసేనాని. ఇప్పుడే కాదు, ఇలా ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు. మద్రాసి అంటూ చీప్గా చూసే నైజం, ఇడ్లీ సాంబార్ అంటూ వెక్కిరించే మనస్తత్వం ఉత్తరాది సొంతం. ఇలాంటి విపక్షాలు జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయి. ప్రజల మధ్య స్పష్టమైన హద్దులను ఏర్పరుస్తాయి. బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకపోయినా లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన ఘనత మోడీజీది. ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీకి నిధులందించాలి, తప్పదు కదా అంటూ ప్రతిపక్షాన్ని కప్పిపుచ్చుకుంటారు. అదే తెలుగు రాష్ట్రాలు సాయం కోరితే అలాంటి హామీలు ఆర్థిక వ్యవస్థకు మంచివి కావంటూ క్లాస్ పీకుతారు. లక్ష కోట్ల ప్యాకేజీ అడిగితే పక్కున నవ్వుతారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ అంతే. ఎన్నో రాష్ట్రాలు కోరాయని అంటారే తప్పించి ఏనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుతామని చెప్పిన పాపాన పోలేదు.
ఇలాంటి ఉత్తరాది అహంకారాన్ని నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఉన్న దక్షిణ భారతదేశ చిత్రపటాన్ని ఆయన ట్వీట్ చేశారు. ద్రవిడ జాతి ఆత్మాభిమానాన్ని మచ్చుకురుచి చూపించారు. ఆనాటి రాముడు అభిమానంతో దక్షిణాదిని జయించాడు తప్పితే యుద్ధం చేసి కాదు. ఇది ఉత్తరాది పార్టీలకు, అందున బీజేపీకి అసలే ఎక్కదు. అందుకే దక్షిణాది కాషాయం పార్టీకి చిక్కదు. తెలంగాణలో మతాన్ని రెచ్చగొడతారట, ఆంధ్రాలో రెడ్లకు పెద్దపీట వేస్తారట, అవసరమైతే బాబుతో కుస్తీకి సై అంటారట, ఏదైతేనేం ఎలాగైతేనేం తెలుగు స్టేట్స్లో అధికారాన్ని అడ్డంగా దోచేస్తారట. ఇది కాషాయ పార్టీ పక్కాగా గీసిన స్కెచ్. అందుకే టార్గెట్ 2019 తిరిగన్నదే లేదట. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో పాగా వేసింది. ఇలాంటి రాష్ట్రాన్ని అంత ఈజీగా చేజిక్కించుకోవడం అంటే మాటలు కాదు. ఇలాంటి రాష్ట్రంలో బీజేపీ పాచిక పారడంతో దక్షిణాది రాష్ట్రాలను కబ్జా చేయగలమన్న ఆత్మవిశ్వాసం కమలదళంలో పెరిగిపోయింది. ఇండియాలోనే కాదు, ఇప్పుడు ప్రపంచమంతటా రైటిస్టులకు సానుకూల వాతావరణం ఏర్పడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఇందుకు నిదర్శనం. ఫ్రాన్స్లోనూ ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. బ్రిటన్లోనూ రైటిస్ట్ పార్టీలకు హవా పెరుగుతోంది. ఈ విషయాన్ని విస్మరించలేం. ఇలాంటి సందర్భాల్లో సహజంగా బీజేపీ రెచ్చిపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక అంగబలాన్ని అర్ధబలాన్ని కేంద్రీకరిస్తుంది. ఇది గనక జరిగితే బీజేపీని ఎదుర్కొనడం ప్రాంతీయ పార్టీలకు కష్టమవుతోంది. సంఘ్ పరివార్ సాయంతో జనాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లే సామర్థ్యం బీజేపీ సొంతం. అందుకే ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ముప్పు ఎదురవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బీజేపీ ఆంధ్రాలో కాపులను, రెడ్లను టార్గెట్ చేస్తుంది. పార్టీని బలోపేతం చేయడానికి వలసలను ప్రోత్సహించాలన్న బీజేపీ కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్నా పర్వాలేదంటోంది. ఒక పెద్ద రాష్ట్రాన్ని లీడ్ చేసిన సీఎం, ఆ రాష్ట్రంలో అధికార పార్టీని లీడ్ చేసిన అధ్యక్షుడు పార్టీలో చేరితే పార్టీ మరింత బలం పుంజుకుంటుందని భావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తమ పార్టీయే అధికారంలో ఉండాలన్నది మోడీ వ్యూహం. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి రాజకీయ ధర్మాన్ని సైతం పక్కన పెట్టి పావులు కదుపుతున్న కాషాయతలం ప్రవర్తిస్తున్న తీరు రాజకీయ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం రాజకీయంగా విచిత్ర పరిస్థితి ఏపీలో నెలకొంది. బీజేపీ అప్పుడు నీతులు చెప్పి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తీసుకుంటున్న టీడీపీ ఏమీ అనలేని పరిస్థితి. మిత్రపక్షమనే బంధాన్ని మించి బీజేపీతో టీడీపీకి చాలా పనుంది. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీకి బీజేపీని విమర్శించే ధైర్యం లేదు. ఇదే బీజేపీ బలం. మరోవైపు కొత్తగా పుట్టుకొచ్చే జనసేనతోనూ ఆ పార్టీ టచ్లో ఉంది. జాతీయ పార్టీలు దేశవ్యాప్తంగా విస్తరించడం ప్రజలకు లాభమా నష్టమా? ప్రస్తుతం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. గతంలో కాంగ్రెస్ దేశాన్ని ఇలాగే స్వీప్ చేసేది. ఏ రాష్ట్రంలోనూ ఎదురనేది లేకపోయేది. ప్రతిపక్షం అన్నది లేనప్పుడు మన నేతలు అధికారాన్ని ఎలా వెలగపెడతారో వేరే చెప్పనక్కర్లేదు.
నెహ్రూ తీసుకునే నిర్ణయాలకు ఎదురే ఉండకపోయేది. చైనా యుద్ధంలో లక్షల మైళ్ల భూమిని వదిలిపెట్టాల్సి వచ్చింది. హిందూ చీనీ బాయి బాయ్ అంటూ నెహ్రూ సామ్యవాద జపం చేస్తూ కూర్చున్నాడు. ఈనాటికి ఆ ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకోలేకపోయాం. అలీన విధానం అంటూ చిత్రమైన విదేశాంగ వ్యూహం కూడా ఇలాంటిదే. దీనిని వ్యతిరేకించినా బలవంతంగా రుద్దగలిగారు అంటే ఆనాడు దేశవ్యాప్తంగా ఎదురలేకపోవడమే. ఆ తర్వాత ఇందిరాగాంధీది ఇదే తీరు. మంచిగా ఉన్నంత వరకు పర్వాలేదు, తనకు గాని తిక్కరేగిందంటే అపరకాలిగా రెచ్చిపోతుంది. ఎమర్జెన్సీతో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించింది. నాటి కాంగ్రెస్ నేడు దాదాపుగా తుడిచిపెట్టుకుపోతోంది. అందుకే పెద్ద ప్రమాదం తప్పింది. ఇన్నాళ్ళు ఉత్తరాదికే పరిమితమైన బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన పట్టు బిగిస్తోంది. ఈ వ్యూహాలు ఫలించి దక్షిణాదిన కమలం వికసిస్తే కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ రాజ్యాల్లో కాషాయదళం తిష్టవేస్తే ఏం జరుగుతుంది? వెరీ సింపుల్. నేటి మోదీ మరో నెహ్రూ అయిపోతాడు, అపర ఇందిరలా రెచ్చిపోతాడు. ఇలాంటివి జరగకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతో ఉందనడంలో సందేహం లేదు. అనువనువు ఆత్మాభిమానం, కల్చర్ అంటే పడి చచ్చిపోయే తత్వం, ప్రేమిస్తే దాసోహం, ఇది ద్రవిడియన్ స్టైల్. ఈనాడే కాదు, ఆనాడు ద్రవిడ రాజ్యాలు ఇలాగే రెచ్చిపోయాయి. ప్రేమించినప్పుడు ప్రాణమిచ్చాయి, కాదని అహంకారం చూపిస్తే రెచ్చిపోయాయి. సరిగ్గా ఇలాంటి చోట అంత ఈజీగా రాజ్యాలను జయించడం ఉత్తరాది పార్టీలకు అసాధ్యమే. ప్రేమతో కలిసిపోయి కల్చర్ను గౌరవించేలా మమేకమవ్వాలి. అంతే తప్ప వ్యూహాలు వంకాయలు అంటే మరోసారి దక్షిణాది వైపు చూసే సాహసం బీజేపీకి ఉండదనడంలో సందేహం లేదు. ఇది వాటి బిగ్ స్టోరీ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99TV Telugu.